ధనాలండి, అందరికి నమస్కారం. ఈ మధ్యనే 2 నెలల క్రితం నుంచి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిన. గేమ్స్ ఆడతా, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ కూడా అప్పుడప్పుడు ఆడతా. ఇంకా ఆఫ్ రోడ్ ఏదో గేమ్ ఉండే అది కూడా ఆడుతున్నా. నిన్ననే ఇన్స్టాల్ చేసిన. కొంచెం సపోర్ట్ చేయండి నన్ను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. ఇప్పటికే 77 వీడియోలు పెడితే 77 సబ్స్క్రైబర్లు వచ్చారు. వీడియోకి ఒక సబ్స్క్రైబర్ అనమాట. ఓకే, సంగతి అంత పక్కన పెట్టండి. చూసి కదా బస్ ఏది, JB3 ఏదో బస్ ఉండేది. దీని డిస్క్రిప్షన్ నేను లింకులో ఇస్తా, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. చూసిరా అసలు దగ్గర మర్చిపోతుంది. పింక్ కలర్ వైలెట్ కలర్ మ్యాచింగ్, బ్యాక్ సైడ్ చూసిరా రెయిన్బో కలరు. ఓకే, ఈ బస్సు నేను తోలిపోతున్నా, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫ్రీ మోడ్ సెలెక్ట్ చేసిన. ఫ్రీ మోడ్ సెలెక్ట్ చేసి నేను ఎక్కడి నుంచి అంటే ఇదిగో సోలో నుంచి యొంగ కారకత యొంగరత్ కథక్ ఏదో అక్కడ పోదాం. ఓకే గైస్, కోడి పుజ్ బాగుంది. ఇది ఏదో ఒక రోజు కోసుకొని తినాలి. ఫస్ట్ గేర్ వేసిన, చూసారు అసలు ఎట్లుందో. ఓకే, ఇప్పుడు ఇన్సైడ్ ఏం చెప్పమంటారు కాస్ చెప్పండి. ఓ ఎటు దిక్కుపోవాలి మనం? ఎటు దిక్కు కరెక్ట్ చూసారా? సెకండ్ గేర్లో టాప్ స్పీడ్ చూద్దాం ఒక నిమిషం. 75 ఉంది టాప్, సెకండ్ గేర్ 75 స్పీడ్. ఇట్నే సక్కిపోవాలా? నేను నమ్మి గుద్దుకోవాలా ఆయన. బస్సు చూసారా అసలు ఎట్లుందో. మనం ఆగా, మనం ఆగా, మనం ఎందుకు ఆగుతాం? ఎవరి మాట అయినా మనం. నేను కొట్టించుకోను, నేను డీజిల్ కొట్టించుకో. తగిలింది. దీని టాప్ స్పీడ్ కూడా చూపిస్తా మీకు ఎంతవరకు పోతుందో. ఓ, ఇటు సైడ్ పోవాలి మనం, ఇటు సైడ్ పోవాలి. ఫోర్త్ గేర్ మొన్న బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా 270 ఎంతో 280 MB అప్డేట్ వచ్చింది. ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయో నాకు గుర్తుకులేదు అనమాట. అందులో ఇచ్చారు డిస్క్రిప్షన్, ఏమంటుంది అండి, వాట్స్ న్యూ అని ఉంటుంది కదా. అప్డేట్స్ వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయో చెప్తారు కదా, అందులో కింద చూపించారు. లేదా 2 లొకేషన్స్ వచ్చినాయంటే కొత్తవి. రోడ్ పక్కన ఫుట్పాత్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది నాకు. ఏమో మరి మీరు చెప్పండి, ఏమేమి చేంజెస్ వచ్చినాయో. ఈ బస్సు, ఈ గేమ్ మాత్రం మస్తు ఉంటుంది. నేనైతే చాలా మంది రికమెండ్ చేస్తాను నేనైతే ఈ గేమ్. బస్సు డ్రైవింగ్ సిమ్యులేటర్ గేమ్స్లో ఇది నాకు మస్తు నచ్చింది అనమాట. ఓ షట్ 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 షట్, అమ్మ కొంచెం మిస్టర్ నాయన. నేను లైట్ పెట్టినా అండ్ సాఫ్ట్ బాక్స్లు పెట్టినా కాబట్టి ఇది ఆ వెలుతురుకి కలర్ రంగు నీళ్ళు వస్తుంది. ఇట్స్ రైట్ సైడా? అంతే అంతే రైట్ సైడ్. గేర్ డౌన్ చేయాలి, లెఫ్ట్ సైడ్. ఫోర్త్ గేర్లో పోతుంది బండి. ఇంకా 5వ గేర్ పెడదాం. 6 గేర్లు ఉన్నాయి మొత్తం. అమ్మా చూసారా?
ఏడుస్తున్నాను అనుకోకర్రే, ఇది చెప్పిన కదా లైట్ వల్ల కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అంతే. ఏమిలే బస్ స్టాప్ వచ్చింది కదా, బస్ స్టాప్ షట్ షట్ ఆపలే, అక్కడ స్టాప్ ఉంది అనుకుంటా, స్టాప్ రా ఆపే, థింక్ లోపల పోవాలనుకుంటా మనం. ఆ కెమెరా యాంగిల్ మారుస్తా, ఎక్కడుంది స్టాప్ లోపల ఉందా, ఎక్కడ స్టాప్ నాకు ఇంకెక్కడ కనిపించలేదు. ఇది ఎక్కడ కనిపించలేదు స్టాప్, టైం వేస్ట్. చూసారా అసలు ఎయిర్ బ్రేక్స్ అనమాట, మస్తు ఉంది అసలు, కొడితే ఏమంటే గాలి సౌండ్ వస్తుంది. నేను ఆపద ఆపదలుచుకోలేదు, అట్నే ముందరకు పోదాం అనుకుంటున్నా. మోడ్స్ యూట్యూబ్లో వేరే వేరే చూసి నేను తీసుకుందా మోడ్స్, నేనే సొంతంగా తయారు చేయలేదు, నాకు స్పెషలే కాదు. చూసిరా బ్రేక్స్ అయితే బాగున్నాయి, బ్రేకింగ్ సిస్టమ్ బాగుంది. రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి, రైట్ సైడ్ ఓవర్ నైన్ ఆపోజిట్ వీలు పోతున్నా. ఓ కాదు 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 కాదు, ఇందాక పోయిందా కరెక్ట్, ఇదే కరెక్ట్ వే. వన్ 57 పోతుంది, 160 దాటింది, 17 ఆరోగ్య రోడ్ పెట్టేసినావు, షెట్ 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 స్కూటీ అమ్మ తీసుకోపో అమ్మ. ఇట్సే మనం పోవాల్సిందే, లోడింగ్ మ్యాప్, మ్యాప్ లోడ్ అవుతుంది. కరెంటు స్తంభాలు రోడ్డుకి మూడు సైడ్ల మధ్యలో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కొక్క ఇల్లు పెడితే, ఓకే ఓకే రెండు సైడ్లు ఇల్లు ఉన్నాయి కాబట్టి రెండు సైడ్లు పెట్టారు, మన మధ్యలో ఎందుకు గేమ్ స్మూత్గా నడుస్తుంది, చిన్న చిన్న ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్స్ కూడా బాగా నడుస్తుంది అనుకుంటున్నా, గేమ్ కొంచెం బాగుంటుంది.
జరగండ్రీ జరగండ్రా ఆర్నేదిరా నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడనే ఉంది కారణం చూసిరా డ్యామేజ్ ఏముండదు వెహికల్కి అయితే ఇంత డ్యామేజ్ ఉండదు వేరే గేమ్స్ చూసుకుంటే వాటికి వెహికల్స్కి కొంచెం డ్యామేజ్ అవుతుంది కానీ ఇందులో అయితే డ్యామేజ్ ఉండదు అనమాట అది ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం 51 లీటర్స్ ఉంది లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలి స్పీడ్లో పోవద్దు అనమాట అదే అతివేగం ప్రమాదకరం జరుగుతారు ఆయన కారుని గుద్దేసిన కదా నేనైతే డ్రైవర్ మోడ్ డ్రైవర్ సీట్ మోడ్ ఉంటుంది కదా ఏది ఇది ఈ మోడే నేను ఎక్కువ ఆడతా ఎందుకంటే నేను నేనే కూర్చొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది నేనే కూర్చొని తోలుతున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకే నేను ఇది ఈ మోడ్లో నేను ఆడతా మ్యాక్సిమం చూసిరా బస్ ఎట్లా పోతుందో అర్థం కావట్లే సినిమాటిక్ మోడ్ అనుకుంటుంది నేను గేర్స్ ఇట్లా ప్లస్ మైనస్ పెట్టుకుంటాను ఎందుకంటే అది పెట్టుకో అది వేరేది ఉండదు అది అది మాత్రం నాకు అస్సలు నచ్చదు అందుకే నేను మాన్యువల్ గేర్స్లో ఇది ఇది పెట్టుకున్నా ప్లస్ మైనస్ ఇంకోటి నిజంగా గేర్లు ఉంటుంది కదా అది 1, 2, 3, 4 న్యూట్రల్ మళ్ళీ రివర్స్ ఎట్లా ఉంటుంది కదా అది గీతలు గీతలు అది నేను నాకు నచ్చదు ఎందుకంటే సరిగ్గా పడదు గేర్లు ఇట్లయితేనే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ గేర్లు ఎక్కువ చేసుకోవచ్చు గేర్లని అందుకని నేను ఇట్లా పెడతాను అన్నమాట లోడింగ్ మ్యాప్ స్మూత్ నడుస్తుంది వెహికల్ అయితే నో కంప్లైంట్స్ నాకే సార్ ఇక తోలవట్లే లేకపోతే అసలు ఎట్లా పోదా సార్ నేనైతే యాక్చువల్గా కీబోర్డ్ మూస్తుంటే నేను ఆడతా చూసారా గేర్ సిస్టమ్ ఇందులో అంటే మనం నేర్చుకోవచ్చు మీకు బండి దూరం రాకపోతే బస్ దూరం రాకపోతే చూసి గేర్స్ అసలు ఎట్లా పనిచేస్తే ఏ స్పీడ్లో ఎంత పోవాలి తెలుసుకోవచ్చు వద్దు లేదు నాకు అవసరం లేదు చూసిరా అక్కడ ఫస్ట్ గేర్ పోకూడదు మనం సెకండ్ గేర్ పోవాలి అది నేర్చుకోవాలి మనం టర్నింగ్ ఎప్పుడైనా టర్నింగ్ ఇచ్చేటప్పుడు స్లో వెహికల్ని స్లో చేసుకొని గేర్ డౌన్ చేసుకోవాలి మళ్ళీ ఏమంటే స్పీడ్ పెంచుకొని మళ్ళీ గేర్ పెంచుకొని మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలి ఇట్లా డ్రైవ్ ఓ సారీ అన్న అన్న సారీనే న్యూట్రల్ వెయిట్ చేద్దాం సిగ్నల్ వాడు మనం సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాం అవసరం లే తోసుకపోడే జరగట్టే మళ్ళీ నాలుగు జరగదు కదా మనమే సైడ్గా పోవాలి మన ట్రాఫిక్స్ ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది అందుకంటే నేను ట్రాఫిక్ పాటించట్లేదు లేకపోతే ఆడిని ఆగదు 5 నిమిషాలు మీకు బోర్ పడుతుంది కదా వీడియో చూసేదానికి అందుకే ట్రాఫిక్ మన రెడ్ బట్ కూడా నేను ఆపలే వా అప్డేట్స్ వచ్చినాయి కదా ఇట్లాంటి ఇంతకుముందు నేను చూడలేదు ఇప్పుడు వచ్చి చూసిన బస్ స్టేషన్
వావ్ సూపర్ అవసం. ఇంతకుముందు అట్లా లేదు, ఇక్కడనే దింపాలి బస్. ఇక ఓకే డెస్టినేషన్ వచ్చింది. అయిపోయింది. ఓకే గైస్ 52 మినిట్స్ 53 సెకండ్స్, 185 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ 185, యావరేజ్ స్పీడ్ 78. ఓకే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టాప్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా తీసుకొస్తుంటా విత్ ఫేస్ క్యామ్. రెగ్యులర్గా ఫేస్ క్యామ్తో తీయలేను, ఇట్లా లైట్స్ పెట్టుకోలేను కాబట్టి వితౌట్ ఫేస్ క్యామ్ చేస్తుంటాను అనమాట. ఓకే టిల్ దెన్ ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. జై హింద్ గైస్.